హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. ఈరోజు మన జాను వంటిల్లులో వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, పెరుగువాడ అండి. పెరుగువాడ హెల్త్కి చాలా మంచిది, సమ్మర్లో ఇంకా చాలా మంచిదండి. మార్నింగ్ టిఫిన్ బదులు ఈ పెరుగువాడ తిన్నట్టయితే ఇంకా కడుపు అంతా చల్లగా బాగుంటుందండి. ఈ పెరుగువాడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారండి. ఇప్పుడు నేను ఒక రకం చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇక్కడ మనం ఒక గిన్నెలో నేను మినపప్పు ఒక 2 కప్పులు తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటల సేపు నానబెట్టేసి అప్పుడు మనం మినపప్పు గార్లకి మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఎలా పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ పిండిలో కలిపే విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారు కదా, పప్పు ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు. ఇక్కడ పెరుగు తీసుకున్నానండి నేను. ఈ పెరుగు 6 గారెలకి 1/2 లీటర్ వరకు పెరుగు పడుతుందండి, అదే కొలత. దీనిలో ఈ పెరుగులో సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను, 1/2 కప్ వరకు యాడ్ చేసి వాటరు బాగా కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ గారెలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలన్నీ కూడా వేసేసుకోవడమేనండి. మామూలు నార్మల్ గారెలకు మనం ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. ఇదంతా కూడా చక్కగా గారెలు వేగే వరకు, అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి, మీడియంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గారెలు వేగినట్టే ఇవంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. గారెలు ఈ విధంగా చేసినట్టయితేనండి, మనం గారెలు తీసేసిన తర్వాత కొంచెం వాటర్లో ముంచి తీసి అప్పుడు పెరుగు ఆవాళ్ళలో వేయాలి. కానీ ఇక్కడ చక్కగా స్మూత్గా వచ్చినాయి కాబట్టి ఇంకా నీళ్ళల్లో గారెలు వేయక్కర్లేదని చూడండి. 1/2 లీటర్ ఒక గిన్నెలో, 1/2 లీటర్ పెరుగు ఒక గిన్నెలో వేసేసి నేను ఈ విధంగా కూడా మొత్తం నొక్కేసానండి. చక్కగా ఈ పెరుగు అంతా కూడా దీనికి పట్టే విధంగా ఉంచాను. ఒక 1/2 గంట తర్వాత దీనికి తాలింపు వేసుకోవడమేనండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసాను. జీలకర్ర ఆవాలు 1 స్పూన్ 1 స్పూన్ చొప్పున వేసి కొద్దిగా కరివేపాకు, ఒక 1 ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసండి. పోపు వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఈ పెరుగు ఆవాడ బాగా పెరుగంతా కూడా వడక పట్టేసిందండి. ఇది చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. ఇక్కడ తీసుకొని మొత్తం సర్దేసి దాని మీద పెరుగు పోసానండి. ముందు కూడా ఇలాగా పోయొచ్చు, కానీ పెరుగంతా పట్టుద్దో పట్టదు అనేసి నేను గిన్నెలో మాత్రం వేసాను. మీకు నచ్చినట్టయితే ఇలా ప్లేట్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఈ పెరుగు వడలో యాడ్ చేసుకోవడమేనండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే చాలా ఈజీ, సమ్మర్కి చాలా మంచిదండి. దీంట్లో పెరుగు ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే మంచిది కదా. అదేవిధంగా కరివేపాకులో ఐరన్ ఉంటుంది, తర్వాత విటమిన్ ఏ క్యారెట్లో ఉంటుందండి, కొత్తిమీరలో ఐరన్ విటమిన్ సి కూడా ఉంటుంది. ఇలా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దానిమ్మ గింజలు కూడా కొన్ని వేసాము, దీనిలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఆహారం అయితే చక్కగా ఉదయాన్నే తీసుకుంటే, టిఫిన్కు బదులు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. కొంచెం ఓపిగ్గా చేసుకున్నట్టయితే ఈ పెరుగు ఆవడ చాలా బాగుంటుందండి. ఈ పెరుగు వడ వీడియో అనేది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.